ఈ క్లాస్లో మనము ఈ అలైన్మెంట్స్ ఉన్నాయి కదా, అలైన్మెంట్స్ గురించి తెలుసుకుందాం. మరి అలైన్మెంట్స్ అంటే ఇక్కడ ఏం రాస్తుంది, లెఫ్ట్ అలైను, రైట్, సెంటర్, జస్టిఫై, ఏంటండి ఇవి చూద్దామా. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక లీవ్ లెటర్ ఒకటి టైప్ చేద్దాం. లీవ్ లెటర్, ఈ లీవ్ లెటర్లో స్టార్టింగ్లో పేజ్ సెంటర్లో లీవ్ లెటర్ అని చెప్పి హెడ్డింగ్ రావాలి. ఎక్కడ రావాలి, పేజ్కి సెంటర్లో. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వర్డ్ అయినా లేదు నోట్ ప్యాడ్ అయినా అది ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా మీరు మీ మ్యాటర్ని ఎక్కడైతే ట్యాప్ చేద్దాం అనుకుంటారో అక్కడికి ముందుగా ఏం చేయాలి, కర్సర్ని మూవ్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి పేజ్ సెంటర్లో మ్యాటర్ ట్యాప్ చేయాలంటే సెంటర్లోకి కర్సర్ని మూవ్ చేయాలి. ఇంతకుముందు ఎలా మూవ్ చేసాము మనము, మన యొక్క కర్సర్ని స్పేస్ బార్ ఉంది కదా, స్పేస్ బార్ నొక్కి పెట్టి, స్పేస్ బార్ నొక్కుతున్నానండి, కష్టం అవుతుందా? కాకపోతే ఇదొక మాస్ అండి, లేదు ట్యాప్ ద్వారా కూడా మూవ్ చేసుకోవచ్చు అండి. ట్యాప్ కొడుతూ కొంచెం ఫాస్ట్గా మూవుతుంది, కానీ అది కూడా కరెక్ట్ కాదండి. అది ఏది కరెక్ట్ అండి, ఫాస్ట్గా పోతుంది అయినా కూడా కరెక్ట్ కాదు. మరి ఏది కరెక్టు, అలైన్మెంట్స్. ఇక్కడ ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ ఉన్నాయి, ఇక్కడ చూడండి, ఇక్కడ 4 అలైన్మెంట్స్ ఉన్నాయి కదా. నేను మీకు సింపుల్గా లెఫ్ట్, రైట్, సెంటర్, జస్టిఫై అని చెప్పాను. వీటిని ఏమంటారంటే అలైన్మెంట్స్ అంటారండి. చూడండి కదా, ఇది కనిపిస్తుంది కదా, లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్, రైట్ అలైన్, జస్టిఫై. చూడండి, మీకు షార్ట్ కట్స్ కూడా చెప్పాను కదా. ఇప్పుడు షార్ట్ కట్స్ ఏమున్నాయి, లెఫ్ట్కి కంట్రోల్ ఆల్, రైట్కి, సెంటర్కి కంట్రోల్ ఈ, జస్టిఫైకి ఈ షార్ట్ కట్స్ అయినా వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వీటి మీద క్లిక్ చేసి. ఇప్పుడు చూడు, సెంటర్ మీద క్లిక్ చేయండి, కాస్త ఎక్కడికి వచ్చింది, సెంటర్కి వచ్చిందా. ఇప్పుడు సెంటర్లో మ్యాటర్ టైప్ చేసుకోవచ్చా, చూడండి ఇక్కడ రైట్ అంటే, లెఫ్ట్ అంటే, మరి జస్టిఫై అంటే ఇప్పుడే చెప్తాను. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇప్పుడు షార్ట్ కట్స్ ద్వారా కూడా ఏం చేసుకోవచ్చు మీరు, కంట్రోల్ ఈ అంటే సెంటర్, కంట్రోల్ ఎల్ అంటే లెఫ్ట్, కంట్రోల్ ఆర్ అంటే, కంట్రోల్ జే అంటే జస్టిఫై. ఓకేనా, లీవ్ లెటర్ స్టార్ట్ చేద్దాం ఒకటి, కంట్రోల్ ఈ కొట్టేదా, ఓకేనా. ఇప్పుడు చూడు, లీవ్ LETTER సెంటర్లోకి వచ్చి లీవ్ లెటర్ అని చెప్పి టైప్ చేశాను. సెంటర్లోకి ఎలా వచ్చాను, బై యూజింగ్ షార్ట్ కట్. ఓకేనా, రైట్కి వద్దామా, రైట్కి షార్ట్ కట్ ఏంది, కంట్రోల్ ఆర్, రైట్కి వచ్చిందా. ఇప్పుడు ఏం టైప్ చేద్దాము, డేట్, ఓకేనా, 3, ఓకేనా, 1/1/2017, ఎంటర్, నల్లోర్. కాకపోతే మ్యాటర్ ఎలా ఎటు పక్క నుంచి వస్తుంది, రైట్ సైడ్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. దీని గురించి ప్రస్తుతానికి పట్టించుకోవద్దు, దీనికి నెక్స్ట్ క్లాస్లో దీన్ని స్ట్రైట్ ఇటు పక్క నుంచి ఎలా టైప్ చేయాలో చెప్తాను. రైట్ అంటే అర్థమైంది కదా, ఎంటర్ కొట్టాను. ఇక్కడ కర్సర్ నుంచి లెఫ్ట్ కొట్టవద్దండి, మ్యాటర్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఏం చేస్తారు, కర్సర్ కిందకి తీసుకురావాలా. ఇప్పుడు కంట్రోల్ ఎల్ కొడితే అవుతుంది, చూడు, 2 ది హెడ్ మాస్టర్ జెట్ ఈపీహెచ్ స్కూల్ నల్లో స. ఇప్పుడు బాడీ టైప్ చేద్దామా, బాడీ అంటే ఒక పారాగ్రాఫ్ టైప్ చేద్దామా. ప్రతి పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ కోసం ఏం కొట్టాలి, ట్యాప్ కొట్టాలి. అదే అవుటర్ సీన్ చేస్తారంటే ఇది, ఇక్కడ ఒక పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లో స్పేస్ కావాలంటే ఏం చేస్తారు, స్పేస్ బార్ కొడతారు అవుటర్స్. మనం ఏం చేయాలి, ట్యాప్ కొట్టాలి. గుర్తుపెట్టుకుంటారా, ట్యాబ్. ఇప్పుడు మ్యాటర్ టైప్ చేద్దామా, అదొకటి మీకు చెప్పాను ఇంతకుముందు, మీకు లెఫ్ట్ అంటే చెప్పాను కదా, సెంటర్ చెప్పాను కదా, రైట్ అంటే అర్థమైంది కదా, మరి జస్టిఫై అంటే చూద్దామా. ఇప్పుడు మీ మ్యాటర్ ఉంది, రైట్ సైడ్ ఎలా ఉంది, హెచ్చు తగులుంది కదా, ఇక్కడ జే కొడితే జస్టిఫై చేస్తే ఏమవుతుంది, సమానంగా రైట్ సైడ్ స్ట్రైట్గా వచ్చేదానికోసంగా జస్టిఫై యూజ్ చేస్తాం. మీరు ట్యాప్ చేసే మ్యాటరు రైట్ సైడ్ స్ట్రైట్గా రావాలంటే ఏం చేయాలి, జస్టిఫై ఆన్ చేసుకోవాలి. ఎప్పుడు, మీరు మ్యాటరు ఆల్రెడీ ట్యాప్ చేసి ఉంటే ఆ మ్యాటర్ని సెలెక్ట్ చేసుకుని జస్టిఫై చేసుకోవాలి. లేదు అక్కడ నేను టైప్ చేయలేదండి, నేను ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాను, ట్యాప్ చేసే ముందుగా కూడా జస్టిఫైని ఆన్ చేసుకుని ట్యాప్ చేసుకోవచ్చు. చూద్దామా, చూద్దామా, చూడు, కంట్రోల్ చేయకూడదా, చూడు, ఇప్పుడు ఆన్ అయింది, చూడు ఇక్కడ. ఇప్పుడు టైప్ చేయండి, ఐఆమ్
పారాగ్రాఫ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఎంటర్ కొట్టేదా? ఎందుకు కిందకి రావాలంటే ఏం చేయాలి? ఎంటర్ కొట్టాలి. ఎంటర్ ఎంటర్ నీకు ఎంత గ్యాప్ కావాలంటే అన్నిసార్లు ఏం చేస్తారు, ఎంటర్కి ప్రెస్ చేసి. ఇప్పుడు కర్సర్ ఇక్కడ తీసుకుద్దామా? ఇక్కడ తీసుకురావాలంటే ఏం చేయాలి? ట్యాబ్ కొడుతురండి, ట్యాబ్. ఓకే, థ్యాంకింగ్ యూ సార్. కంట్రోల్ ఆర్ కొట్టేదా? రైట్ అలైన్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఎంటర్ సమ్ ఎక్స్ ఎక్స్ ఎక్స్. అర్థమవుతుందా? లెఫ్ట్ అంటే అర్థమైందా? రైట్ సెంటరు జస్టిఫై అంటే అర్థమైంది కదా? దీని మీద మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి.